మార్నింగ్ న్యూస్ అండ్ హెయిర్ ఆయిల్ సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షోకి స్వాగతం. ఏషియన్ మార్కెట్స్ ఈ మార్నింగ్ కొంతవరకు పాజిటివ్ కనిపిస్తున్నాయి, బట్ ఎస్ఎక్స్ నిఫ్టీ మాత్రం ఫ్లాట్గా ఉంది. అండ్ మన మార్కెట్స్ 12,000 పైన నిఫ్టీ సస్టైన్ కాలేకపోతుంది, అక్కడ ఒక స్ట్రాంగ్ రెసిస్టెన్స్ అనేది ఎదురవుతుంది. సో రకరకాల కారణాలు కావచ్చు, ప్రాఫిట్ బుకింగ్ కావచ్చు, ఎందుకంటే మార్కెట్స్లో మనం ఒక స్ట్రాంగ్ ర్యాలీ చూసాం, ఎస్పెషల్లీ లార్జ్ క్యాప్స్లో. సో బట్ నిఫ్టీకి మాత్రం 12,000 దగ్గర ఒక స్ట్రాంగ్ రెసిస్టెన్స్ కనిపిస్తుంది, ఎందుకంటే మనకు రిలయన్స్ ఇండస్ట్రీ సపోర్ట్ చేస్తుంది ఇండెక్స్ని, బ్యాంక్స్ సెలెక్ట్ బ్యాంక్స్ సపోర్ట్ చేస్తున్నాయి, అలాగే ఎఫ్ఐ ఫ్లోస్ స్ట్రాంగ్గానే ఉన్నాయి, డిహెచ్ఎఫ్ఎల్కి ఒక రెజల్యూషన్ ఉంది, అలాగే జీ స్టేక్ సేల్ అనేది చాలా వరకు లెండర్స్ అందరికీ రిలీఫ్ ఇచ్చిన అంశం, అండ్ డిజ్ఇన్వెస్ట్మెంట్ న్యూస్, ఇన్ని పాజిటివ్ న్యూస్ నిన్న మొన్న మనం మాట్లాడుకున్నాం. ఇవన్నీ ఉన్నప్పటికీ కూడా నిఫ్టీలో 12,000 మార్క్ దగ్గర ఒక స్ట్రాంగ్ రెసిస్టెన్స్ అనేది మనం చూస్తున్నాం. సో ఇక్కడ కొంత ప్రయాస తప్పదు, మేబీ 12,100 క్రాస్ చేస్తేనే మళ్ళీ నిఫ్టీలో ఒక ఫ్రెష్ రౌండ్ ఆఫ్ ర్యాలీ అనేది మనం చూస్తాం. సో పిఎస్సి స్టాక్స్లో కూడా కొంత సెల్లింగ్ అనేది మనం గమనిస్తున్నాం. లాస్ట్ ఫ్యూ డేస్గా పిఎస్యు బ్యాంక్స్ కావచ్చు, అలాగే పిఎస్యు స్టాక్స్ లైక్ బిహెచ్ఎల్స్ ఆర్ బీపీసీఎల్స్ ఇటువంటి స్టాక్స్ అన్నీ స్ట్రాంగ్గా ట్రేడ్ అయ్యి ఈ మధ్య కాలంలో. బట్ మళ్ళీ న్యూస్ వచ్చేసింది, డిజిన్వెస్ట్మెంట్ న్యూస్ వచ్చేసింది కాబట్టి సెలాన్ న్యూస్ అనే సూక్తిని ఫాలో అవుతున్నారు పిఎస్సి స్టాక్స్లో. అండ్ నిఫ్టీకి సంబంధించి 11,862 20 డే మూవింగ్ యావరేజ్, సో అక్కడ కొంత ఒక సపోర్ట్ అనేది దొరుకుతుంది. సో అలాగే రెసిస్టెన్స్ మనం అంటున్నట్లుగా 12,000 సమీపానికి వచ్చినప్పుడల్లా ఒక రెసిస్టెన్స్, స్ట్రాంగ్ రెసిస్టెన్స్ అనేది ఫేస్ చేస్తుంది. అండ్ మిడ్ క్యాప్ అండర్ పెర్ఫార్మెన్స్ ఈజ్ యాజ్ యూజువల్ కొనసాగుతోంది. ప్రధాన కారణం ఇంకా చాలా ఇష్యూస్ పెండింగ్లో ఉన్నాయనుకో. సో మనం ఇందాక అనుకున్న పాజిటివ్ న్యూస్ పక్కన పెడితే మ్యాక్రో క్యూస్ అనేవి చాలా ఇంకా నెగిటివ్గా ఉన్నాయి. జిఎస్టీ నెంబర్స్ డిసప్పాయింట్ చేస్తున్నాయి, అలాగే స్టేట్స్కి జిఎస్టీ కాంపెన్సేషన్స్ ఏవైతే ఉన్నాయో అవి అందడం లేదు, అలాగే రకరకాల ఇష్యూస్ లైక్ ఫిజికల్ డెఫిసిట్ సంబంధించిన కన్సర్న్స్ అలాగే ఉన్నాయి, అలాగే గవర్నమెంట్ స్పెండింగ్ అనేది కొంత వెనుకబడింది అనేది స్పష్టంగా మనకు అర్థమవుతుంది. ఇవన్నీ పెరిగితేనే, ఇవన్నీ ఇంప్రూవ్ అయితేనే మిడ్ క్యాప్స్లో మనం ర్యాలీ చూడగలుగుతాం. సో లెట్స్ హోప్ దట్ థింగ్స్ విల్ అట్లీస్ట్ బీ బెటర్ ఇన్ ది సెకండ్ హాఫ్ ఆఫ్ దిస్ ఫైనాన్షియల్ ఇయర్. సో ఫస్ట్ హాఫ్ ఎలాగో డిసప్పాయింట్ చేసింది కాబట్టి ఇప్పుడు అందరూ కూడా సెకండ్ హాఫ్ రికవరీ మీదే ఆశలు పెట్టుకున్నారు. సో ఈ ఆశలు ఫలిస్తే మార్కెట్స్లో ఒక స్ట్రాంగ్ ర్యాలీ అనేది మనం చూస్తాం, అండ్ మిడ్ క్యాప్ పార్టిసిపేషన్ కూడా చూస్తాం. సో మేబీ అనదర్ కపుల్ ఆఫ్ మంత్స్ ఆర్ 3 మంత్స్ ఆర్ 6 మంత్స్లో మిడ్ క్యాప్స్ డెఫినెట్లీ పార్టిసిపేట్ చేస్తాయి. సో ఆ పార్టిసిపేషన్ కోసమే అందరం కూడా ఇప్పుడు ఆశలు పెట్టుకొని కూర్చున్నాం. మార్కెట్ పరిస్థితి గురించి కొంత ఎనలిస్ట్ ఏమంటున్నారో అడిగి తెలుసుకున్నాం. సో వీకెండ్ ఫ్యాక్టర్ కొంతవరకు ఇవాళ బౌసర్ ట్రేడింగ్ మీద పనిచేసే అవకాశం ఉంది. నిన్న ఆఫ్కోర్స్ వీక్లీ ఆప్షన్స్ ఎక్స్పైరీ కూడా కొంతవరకు సెకండ్ హాఫ్ ఆఫ్ ట్రేడ్ మీద ప్రభావం చూపించింది. అదర్ దాన్ దీస్ ఎటువంటి క్యూస్ మీరు గమనిస్తున్నారు? ఐ థింక్ మార్కెట్ ఓవరాల్గా స్ట్రాంగ్గా ఉందండి, అంటే మనకి మేజర్ కరెక్షన్స్ అంటూ మనం చూడట్లేదు. సి ఓవరాల్ నిఫ్టీ అండ్ సెన్సెక్స్ పరంగా పక్కన పెట్టినా ఐ థింక్ సెలెక్టివ్లీ బయింగ్ అనేది తప్పకుండా మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్లో కూడా జరుగుతుందండి. అగైన్ ఈ మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్లో కూడా గతంలో లార్జ్ క్యాప్స్కి అన్నట్టు ఇట్ ఈస్ ఆల్ కాన్సన్ట్రేటెడ్ ఇన్ ఎ ఫ్యూ స్టాక్స్. ఒకప్పుడు మనం చూసాం ఒక 3 to 4 మంత్స్ కంటిన్యూస్ బయింగ్ మనం ఇన్సూరెన్స్ అండ్ అసెట్ మేనేజ్మెంట్ కంపెనీస్లో చూసాం, అంతకుముందు పెయింట్ కంపెనీస్లో చూసాం, అలాగే స్పెషల్ కెమికల్ ఫైన్ అండ్ స్పెషాలిటీ కెమికల్స్లో చూసాం. సో అలా చర్నింగ్ అనేది మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్లో కూడా కాన్సన్ట్రేటెడ్గా కొన్ని కొన్ని సెక్టర్స్లోనే జరుగుతుందండి. సో ఒక సెక్టర్ తర్వాత ఒక సెక్టర్ మీద అవుతుంది. జనరల్ బ్రాడ్ బేస్ ర్యాలీ ఇన్ మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్ ఆర్ ఇన్ లార్జ్ క్యాప్స్ విచ్ ఆర్ యునో ఆల్మోస్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఓరియంటెడ్ ఆర్ మేబీ ఎలక్ట్రిసిటీ జనరేషన్ ఎక్సెప్ట్ టెలికామ్, మనం వాటికి ఊరట కలిగించే న్యూస్ వచ్చింది కాబట్టి గవర్నమెంట్ పరంగా, అండ్ వాటికి డైరెక్ట్ బెనిఫిట్ వాళ్ళు టారిఫ్స్ కూడా హైక్ చేస్తామని ఇచ్చారు కాబట్టి ప్రాబ్లీ అవి దే అవుట్ డన్ ఎనీ అదర్ సెక్టర్ ఇన్ ద లాస్ట్ 1 week or 10 days. సో ఇది పక్కన పెడితే ఐ థింక్ ఓవరాల్ మార్కెట్లో మాత్రం డెఫినెట్లీ స్ట్రెంగ్త్ కనిపిస్తుందండి. బట్ ఇట్స్ అగైన్ సెలెక్టెడ్, గతంలో లార్జ్ క్యాప్స్లో జరిగినట్టు ఇప్పుడు మిడ్ అండ్ స్మాల్ క్యాప్లో జరగబోతుందా రాబోయే యూనో నెక్స్ట్ 6 months to 1 year? ఇట్ క్యాన్ హ్యాపెన్ అండి. ఇట్ క్యాన్ ఓన్లీ బి కన్ఫైన్ టు యూనో 300 to 500 స్టాక్స్ విచ్ ఆర్ నాట్ ఇన్ దట్ లార్జ్ క్యాప్స్ కేటగిరీ. ఎందుకంటే మ్యూచువల్ ఫండ్స్ అగైన్ విల్ టేక్ ద ఫస్ట్ క్యూస్, ఎఫ్పిఎస్ కానివ్వండి, ఎఫ్ఐఎస్ కానివ్వండి, ఆర్ సబ్సిక్వెంట్లీ రీటైల్ పార్టిసిపేషన్ మ్యూచువల్ ఫండ్స్ ద్వారా వస్తున్నా కానీ ఐ థింక్ న్యూ ఇయర్లోనే బిఫోర్ ద బడ్జెట్ పెద్దగా మనకి ఈ వీక్లీ ఆర్ యూనో వన్స్ ఇన్ ఎ ఫార్ట్నైట్ ఏదైనా గవర్నమెంట్ నుంచి సమ్ స్కీమ్ ఆర్ ద అదర్ అనేది వాళ్ళు అనౌన్స్ చేస్తున్నారు.
సో వీ నో ఇందాక మీరు చెప్పినట్టు జిఎస్టీలో నిన్న ఒక స్టేట్మెంట్స్ కూడా వచ్చాయి జిఎస్టీ ప్యానల్ మెంబర్స్ దగ్గర నుంచి అరౌండ్ 45,000 crores ఫ్రాడ్ డిటెక్ట్ చేసామని చెప్పి ఇట్ కుడ్ ఆల్సో బి 1 lakh crores అని సో ఇవన్నీ కూడా వాళ్ళు వాట్ ఎవర్ ఆర్ ద లూప్ హోల్స్ అవి ప్లగ్ చేసుకోగలిగితే ఐ థింక్ ట్యాక్స్ కలెక్షన్స్ అవన్నీ నెక్స్ట్ ఇయర్లో డెఫినెట్లీ పెరిగే అవకాశం ఉంది బేస్ ఎఫెక్ట్ మీద కొద్దిగా డిసెంబర్ బాగుంటే బికాస్ సెప్టెంబర్లో మనం వీ హెవ్ సీన్ ద ఫస్ట్ క్వార్టర్ రిజల్ట్స్ విచ్ ఆర్ బెటర్ బికాస్ ఆఫ్ ట్యాక్స్ కట్స్ సో ఇవన్నీ కూడా పాజిటివ్స్ ప్లేఅవుట్ అవ్వడానికి ల్యాక్ టైం ఉంటుంది కాబట్టి నెక్స్ట్ 1 or 2 quarters ఆర్ డెఫినెట్లీ క్వైట్ క్రూషియల్ ఇన్ టర్మ్స్ ఆఫ్ కార్పొరేట్ రిజల్ట్స్ బట్ ఆల్ ఇన్ ఆల్ ఐ థింక్ మార్కెట్లో మాత్రం ప్రతి డిక్లైన్లో ఐ థింక్ వన్ షుడ్ బై అండి వీ షుడ్ నాట్ వెయిట్ ఫర్ మేజర్ డిక్లైన్స్ క్వాలిటీ మిడ్ అండ్ స్మాల్ క్యాప్ స్టాక్స్లో మేజర్ డిక్లైన్స్ అంటూ ఉండవు స్వల్పంగా 1 or 2 days చిన్న కరెక్షన్స్ వచ్చినా కొనాలి బట్ 2-3 price points కొనండి లార్జ్ క్యాప్స్లో మాత్రం కొద్దిగా కాన్సన్ట్రేటెడ్గా ఎస్ఐపీలు చేసుకుంటే మంచిది కొన్ని కరెక్ట్ అయ్యే అవకాశం మనం వీ కెనాట్ రూల్ ఇట్ అవుట్ డెఫినెట్లీ రాబోయే రోజులు జరుగుతాయి ఆల్ ఇన్ ఆల్ ఐ థింక్ డెఫినెట్లీ క్వాలిటీ మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్లో మాత్రం వన్ షుడ్ టేక్ పొజిషన్ ఆన్ ఎవ్రీ డిక్లైన్ ఓకే సో వీకెండ్ ఎటువంటి పొజిషన్స్ని మేబీ ఇవాళ ఇంట్రాడే కావచ్చు లేదా నెక్స్ట్ వీక్కి పొజిషన్ల ట్రేడ్గా క్యారీ ఫార్వర్డ్ చేసుకోవచ్చు యా ప్రాబ్లీ మనకి లాస్ట్ ర్యాలీ స్టార్ట్ అవటం చూసినట్టయితే మనకి ఆల్మోస్ట్ 9th-10th row స్టార్ట్ అయిందండి ఆల్మోస్ట్ అంటే 1 month 20 days బ్యాక్ ర్యాలీ మనం స్టార్ట్ అవటం చూసాం 11,090 దగ్గర సో మధ్యలో మనకి 8-11 rows అంటే ఆల్మోస్ట్ 3 weeks బ్యాక్ ప్రాబ్లీ మనకి 12,034 అనేది ఒక హై బ్రీచ్ అవటం చూసాం అండ్ లాస్ట్ 14 డేస్గా మనం ట్రేడింగ్ ప్యాటర్న్ చూస్తే కనుక ఒక సైడ్ వేస్లోకి వెళ్ళిపోయినట్టు కనిపిస్తుంది మార్కెట్ అండ్ మొన్న అంటే వెనస్డే రోజు మనం 12,034 బ్రీచ్ అయింది అక్కడ నుంచి బ్రేక్అవుట్ వస్తుంది అనుకున్నాం బట్ ఎక్స్టెండింగ్ టాప్ ఫామ్ అయి 12,038 దగ్గర మళ్ళీ కరెక్షన్ మోడ్లోకి మార్కెట్ రావటం చూసాం సో మనకి లాస్ట్ 5-7 డేస్లో చార్ట్ ప్యాటర్న్ చూస్తే కనుక ఎనఫ్ ఇండికేషన్స్ వస్తున్నాయి మార్కెట్ సమ్వేర్ ఇక్కడ ఫాలో ఆన్ బయింగ్ లేదు అని మనకు క్లియర్గా తెలుస్తుంది బట్ డౌన్ సైడ్ కన్ఫర్మేషన్ మనకి 11,802 ఏదైతే స్వింగ్లో ఉందో దాని కింద క్లోజ్ అవుతేనే నెక్స్ట్ లెగ్ ఆఫ్ ఫాల్ అనేది మనకి నిఫ్టీలో చూడొచ్చు అండ్ 12,038 మొన్నటి హై ఏదైతే ఉందో దాని దాటాకే నెక్స్ట్ లెగ్ ఆఫ్ ర్యాలీ 12,104 ఏదైతే లైఫ్ టైం హై ఉందో అది కూడా బ్రీచ్ అయ్యి 12,300 దాకా వెళ్ళే ఛాన్స్ ఉంది సో ఈ స్టేజ్లో బయ్ ఆన్ డిప్స్ కానీ మనం చెప్పుకోవచ్చు 11,834 అనేది 20 day మూవింగ్ యావరేజ్ అండ్ 11,802 అనేది స్వింగ్ లో సో డెఫినెట్లీ రెండు కూడా మనకి డిమాండ్ జోన్గా పరిగణిస్తాయి చార్ట్స్ ప్రకారం సో ఈ ప్రైస్ పాయింట్స్లో లాంగ్ పొజిషన్స్ క్రియేట్ చేయొచ్చు అండ్ 11,784 కింద స్ట్రిక్ట్ స్టాప్ లాస్ కూడా చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే మనం ఎప్పుడు అనుకుంటాం ఒకసారి నిఫ్టీ కానీ స్టాక్ కానీ బిలో 20 day మూవింగ్ యావరేజ్ ట్రేడ్ అవటం మొదలెడితే మళ్ళీ వీక్నెస్ వస్తుందని సో డెఫినెట్లీ ఈ స్టేజ్లో నా ఉద్దేశంలో బై ఆన్ డిప్స్ కానీ చెప్పుకోవచ్చు అఫ్కోర్స్ 12,038 అబోవ్ 1 day క్లోజ్ అయినా కూడా అక్కడ కూడా బ్రేక్అవుట్ చార్ట్గా లాంగ్ పొజిషన్స్ క్రియేట్ చేసుకోవచ్చు అండ్ బ్యాంక్ నిఫ్టీ విషయానికి వస్తే కనుక సిమిలర్ ప్యాటర్న్ ఎగ్జిబిట్ చేస్తుంది దో కొంచెం అవుట్ పర్ఫామ్ చేస్తున్నప్పటికీ నిఫ్టీకి నా ఉద్దేశంలో బ్యాంక్ నిఫ్టీ 4-day low ఏదైతే ఉందో 30,901 అనేది ఒక మేజర్ సపోర్ట్గా ఉంటుంది అంటే ఇక్కడ నుంచి కూడా ఒక 400-450 points పడితేనే ఒక కంఫర్ట్ లెవెల్ వస్తుంది లాంగ్ పొజిషన్స్ క్రియేట్ చేయడానికి అండ్ ఆల్ టైమ్ హై బ్యాంక్ నిఫ్టీ చూస్తే కనుక 31,783 అంటే నిన్నటి క్లోజింగ్ మీద చూస్తే అరౌండ్ 400-450 points అప్ ఉంది సో ఈ స్టేజ్లో రిస్క్ రివార్డ్ ఈక్వల్ ఉంది కాబట్టి ఈవెన్ బ్యాంక్ నిఫ్టీలో కూడా 300-350 points పడితే లాంగ్ పొజిషన్స్ క్రియేట్ చేసి అండ్ 5-day low ఏదైతే ఉందో 30,648 కింద కంపల్సరీ స్టాప్ లాస్ కూడా పెట్టుకోవాలి ఎందుకంటే బ్యాంక్ నిఫ్టీ 30,496 దగ్గరే 20 day మూవింగ్ యావరేజ్ ఉంది కాబట్టి అండ్ ఇండివిజువల్ స్టాక్స్కి వస్తే కనుక మనం పదే పదే అంటుంటాం హైయర్ హైస్ ఫామ్ అవుతున్న చార్ట్స్నే వీ షుడ్ లుక్ ఎట్ అని సో రిలయన్స్లో మంచి ఆపర్చునిటీ కనిపిస్తుంది ఇప్పుడు మనకి వెనస్డే రోజు గ్యాప్ అప్ ఓపెన్ అయ్యి ఆ గ్యాప్ ఫిల్ చేసే ప్రయత్నం చేస్తుంది సో ఆ గ్యాప్ అరౌండ్ 1514 దగ్గర ఫిల్ అవుతుంది 1537 నిన్న క్లోజ్ అయింది సో ప్రాబ్లీ ఒక 20-25 rupees పడితే కనుక ఫస్ట్ ప్రైస్ పాయింట్లో రిలయన్స్ తీసుకోవచ్చు 1514లో ఇంకా ఫర్దర్ కరెక్షన్ వస్తే కనుక సెకండ్ ప్రైస్ పాయింట్ 1480 దాకా కూడా మనం రిలయన్స్ తీసుకోవచ్చు ప్రాబ్లీ నెక్స్ట్ 2-3 months ఇది ఇండెక్స్ కనుక సపోర్ట్ చేస్తే అరౌండ్ 1600-1620 దాకా వెళ్ళే ఛాన్స్ కనిపిస్తుంది ఓకే ఇక ఇన్వెస్టర్స్ ట్రేడర్స్ నుంచి కాల్స్ మెయిల్స్ తీసుకున్న ముందు కాసేపు ప్రకటనలు
న్యూస్ అండ్ హెయిర్ ఆయిల్స్ సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షోకి పునఃస్వాగతం. కాలర్స్ మెయిలర్స్ వెయిట్ చేస్తున్నారు. మొదటి కాలర్ నర్సాపురం నుంచి సూరిబాబు. హలో సార్, ఈ రేట్లో ఏది క్యాపిటల్ తీసుకొచ్చి ఆల్రెడీ 190లో ఉన్నాయి సార్. అలాగే బ్యాంక్, మంచి బ్యాంక్, ఫెడరల్ బ్యాంక్ అని తీసుకోమంటారు ప్రైవేట్ బ్యాంక్ సెక్టర్ లో ప్రెసెంట్? ఏబీ క్యాపిటల్, ఫెడరల్ బ్యాంక్ రెండు గురించి అడుగుతున్నాను. యా, ఐ థింక్ ఏబీ క్యాపిటల్ ఈజ్ వన్ ఆఫ్ ద స్ట్రాంగ్ పెడిగ్రీ నేమ్స్ అండి. ఏబీ క్యాపిటల్ కూడా సబ్స్టాన్షియల్ కరెక్షన్ అయింది. ఇట్స్ ఏ హోల్డింగ్ కంపెనీని ఏబీ క్యాపిటల్ అనేది. వాళ్ళకి రకరకాల వర్టికల్స్ ఉన్నాయి, ఇన్సూరెన్స్ వర్టికల్, అసెట్ మేనేజ్మెంట్, మ్యూచువల్ ఫండ్స్, స్టాక్ బ్రోకింగ్ అన్నీ ఉన్నాయి. సో ఐ థింక్ ఏబీ క్యాపిటల్ ఒకటేసారి కాకుండా స్లైట్లీ ఒక 3-4 మంత్స్ ఒక ఎస్ఐపి మోడ్లో 3-4 పార్సెల్స్లో తప్పకుండా కొనొచ్చండి. సో ఫెడరల్ బ్యాంక్ కూడా చాలా డిసప్పాయింట్ చేస్తుంది. ఇన్ఫ్యాక్ట్ అందరూ హోప్స్ పెట్టుకున్న బ్యాంక్ ఇది, బాగా ఫండమెంటలీ స్ట్రాంగ్ బ్యాంక్ అని. బట్ స్టిల్ ఇట్స్ నాట్ పెర్ఫార్మింగ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ప్రైస్ పెర్ఫార్మెన్స్. సో కొద్దిగా టైం పడుతుంది, పేషెన్స్ టెస్ట్ చేస్తుంది. ఒకసారిగా ఎప్పుడో సడన్లీ రిటర్న్స్ ఇచ్చే ఛాన్స్ ఉంది కాబట్టి మేబీ ఫెడరల్ బ్యాంక్ కూడా మీరు అప్పుడప్పుడు తీసుకునే ప్రయత్నం చేయండి. తర్వాత హైదరాబాద్ నుంచి కృష్ణ లైన్ ఉన్నారు. హలో కుమార్ గారు, బాలగారు అడగండి, అడగండి. అది కెంఫాబ్ ఆల్కాలిక్స్ ఉందండి, నేను లాంగ్ టర్మ్ గురించి హోల్డ్ చేస్తున్నాను. ఒకే రేంజ్ బౌండ్ లోనే ట్రేడ్ అవుతుంది కదా, అది నుంచి ఫెయిర్ టర్మ్ స్పెషాలిటీ కెమికల్స్ కి షిఫ్ట్ అవ్వచ్చా ఒకటి, రెండోది దీపక్ నైట్రేట్ లాంగ్ టర్మ్ కి ఈ ప్రైస్ లో తీసుకోవచ్చు? రైట్. యా, కెంఫాబ్ ఆల్కలీ అదే బేసికలీ. ఇప్పుడు కెమికల్స్ అన్ని కూడా దే డూయింగ్ వెల్ అండి. చాలా రోజుల నుంచి ఇది ఒకటే ప్రైస్ లో ఇరుక్కుపోయిందంటే, ఇప్పుడు గుజరాత్ ఆల్కలీ, కెంఫాబ్ ఆల్కలీ ఇవన్నీ కూడా కాస్టిక్ సోడా, సోడా ఆల్కలీనో, ఇవన్నీ కూడా ప్యూర్లీ కమోడిటైజ్డ్ కెమికల్స్ కాబట్టి మీరు డెఫినెట్లీ స్పెషాలిటీ అండ్ ఫైన్ కెమికల్స్ షిఫ్ట్ అవ్వడంలో తప్పలేదు. కొన్ని ప్రైజీగా కనిపిస్తాయి ఇప్పుడు, అంటే ఈ రీసెంట్ టైమ్స్లో లాస్ట్ 1 ఇయర్లో కూడా పెరిగాయి కాబట్టి. ఇన్ మై ఒపీనియన్ మనం కంటిన్యూస్లీ చెప్తూనే ఉన్నాం లాస్ట్ ఫ్యూ మంత్స్ నుంచి కూడా, కంగ్లోమరేట్ ఈజ్ ఆల్వేజ్ అ బెటర్. సో అలాగే మనం చూసాం, యూనో ఎస్ఆర్ఎఫ్ కానివ్వండి, అతుల్ కానివ్వండి, ఇటువంటివన్నీ ఆర్తి ఇండస్ట్రీస్ డెఫినెట్లీ దే హవ్ డన్ వెరీ వెల్, వినతి ఆర్గానిక్స్. సో ఇటువంటి వాటిలో డెఫినెట్లీ చిన్న చిన్న కరెక్షన్స్ అయినాయి, ఆల్మోస్ట్ 15-20% కరెక్షన్స్ అయినాయి. నా ఉద్దేశంలో మాత్రం అటువంటి వాటిలో డిప్స్లో మీరు కెంఫాబ్ ఆల్కలీ నుంచి షిఫ్ట్ అయితే డెఫినెట్లీ నెక్స్ట్ 2-3 ఇయర్స్లో మంచి రిటర్న్స్ వస్తాయి. తర్వాత కాలర్ హైదరాబాద్ నుంచి కిరణ్ లైన్ ఉన్నారు. హలో సార్, గుడ్ మార్నింగ్ సార్. అలాగే మార్నింగ్ అండి. ఇది గ్రాసేమో 7-8 పుట్టింది సార్, 1850లో. ఇంకోటి వచ్చేసి మీరు యూట్యూబ్ ఛానల్ ట్రేడర్స్ చాలా ఇబ్బంది అవుతుంది సార్, కొద్దిగా తొందరగా చేస్తే ట్రేడర్స్ కి బాగుంటుందని మా కోరిక. యూట్యూబ్ ఛానల్ 11:00 12:00 రావడం లేదు కదా? అవును అవును. దానివల్ల కొద్దిగా ట్రేడర్స్ కి చాలా ఇబ్బంది అవుతుంది. కొద్దిగా మనసులో పెట్టుకుని దయచేసి కొద్దిగా తొందరగా బాగుంటుందండి. మీరు హైదరాబాద్ లో ఉన్నారు కదా? అవును సార్. రేపు వస్తున్నారా, వర్క్షాప్ కి వస్తున్నారా? వస్తున్నాం వస్తున్నాం సార్, బుక్ చేశాను ఆల్రెడీ. రేపు ఎల్లుండి జరిగే వర్క్షాప్స్కి రండి, అక్కడ మాట్లాడుకుందాం ఏం చేద్దాం, యూట్యూబ్ ఛానల్ గురించి ఏం చేద్దాం అనేది అక్కడ మాట్లాడుకుందాం. మీరు వర్క్షాప్కి రండి, వచ్చినప్పుడు విల్ ట్రై టు ఫైండ్ ఏ సొల్యూషన్. రైట్, గ్రాసిమ్ పరిస్థితి ఏంటి? యా, మీరు 850 పుట్ ఆప్షన్ కొన్నాను. 780 పుట్ కొన్నానారండి. సో ప్రాబ్లీ ఐ థింక్ ఇక్కడ హోల్డ్ చేయొచ్చండి, ఎందుకంటే నెక్స్ట్ 1 వీక్లో ఎక్స్పైరీ ఉంది కాబట్టి. నా ఉద్దేశంలో 803 దగ్గర ఒక మేజర్ రెసిస్టెన్స్ ఉంది గ్రాసిమ్కి, విచ్ ఈస్ 200-డే మూవింగ్ యావరేజ్. అండ్ లాస్ట్ 4 డేస్లో కూడా 712 నుంచి ఆల్మోస్ట్ 800 దాకా పెరగటం చూసాం. సో ఒక రిట్రేస్మెంట్ మోడ్లో ఉందండి. బట్ అగైన్ 758 దగ్గర ఒక మేజర్ బై ఉంది, మేజర్ సపోర్ట్ ఉంది, విచ్ ఈస్ 20-డే మూవింగ్ యావరేజ్ షార్ట్ టర్మ్లో. సో ఇక్కడ నుంచి ఒక 20 రూపీస్ పడితే కనుక మీ పుట్ ఆప్షన్ క్లోజ్ చేసుకోమని చెప్తాను. అండ్ సెకండ్ థింగ్, 803 అబోవ్ క్లోజ్ అవుతే కనుక అక్కడ కూడా మీకు స్వల్ప నష్టాలున్నా మీ పుట్ ఆప్షన్ ఎగ్జిట్ అవ్వండి. తర్వాత కలర్ బ్రహ్మానంద రెడ్డి లైన్ ఉన్నారు. హలో, పిఎల్ చెప్తారు? పిఎల్ ఏంటి, మీ దగ్గర ఉన్నాయా షేర్లు? 50 షేర్స్ ఉన్నాయి సార్. ఏ రేట్లో కొన్నారు? 17-18 కొన్నాను సార్. పిరమల్ ఎంటర్ప్రైజెస్. యా, ఐ షుడ్ హోల్డ్ ఇట్ అండి. రీసెంట్లీ వాళ్ళకి ఒక ప్రీపేమెంట్ స్టాండర్డ్ చార్టర్డ్ బ్యాంక్లో వాళ్ళకి దే ఆల్సో గాట్ సమ్ ఇన్సెంటివ్, అంటే వాళ్ళకి అంత క్యాష్ ఫ్లో పొజిషన్స్ ఆర్ మనీ రేజింగ్ కన్స్టెంట్స్ లేవు. ఉన్న వాటిలో ఇట్స్ వన్ ఆఫ్ ద స్ట్రాంగ్ కంపెనీస్ అండి. బట్ డెఫినెట్లీ అది కూడా 3000+ నుంచి ఆల్మోస్ట్ 1200 దాకా కరెక్ట్ అయ్యి కొద్దిగా మళ్ళీ పెరిగింది. బట్ ఉన్న స్టాక్ మాత్రం ఉంచమని చెప్తున్నా, ఇట్స్ వన్ ఆఫ్ ద హై క్వాలిటీ కంపెనీస్. ఎస్, కొద్ది కొద్దిగా ప్రాబ్లమ్స్ అక్రాస్ ద సెక్టర్ బిఎఫ్ఎస్ఎల్లో జరిగింది, ఎస్పెషల్లీ ఎన్బిఎఫ్సీసీకి. బట్ ఇది ప్యూర్ ప్లే ఎన్బిఎఫ్సీ కూడా కాదండి, కాబట్టి తప్పకుండా ఉన్న స్టాక్ ఉంచమని చెప్తాను. పిఈఎల్
తర్వాత గుడివాడ నుంచి ప్రసాద్ లైన్ ఉన్నారు. హలో, గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్ అండి. బాలాగారిని ఒక క్వశ్చన్ ఉంది సార్. అరే సార్, సివెల్ లైఫ్ సైన్స్, ఇండికో రెమ్డెసివిర్, ఈ రెండు లాంగ్ టర్మ్ తీసుకోవాలనుకుంటున్నాను సార్. ఓకే అండి, తీసుకోవచ్చా ప్రజెంట్ రేట్లో? ఇంకొకటి సార్, గుజరాత్ గ్యాస్ కూడా ఈ రేట్లో తీసుకోవచ్చా లాంగ్ టర్మ్? రైట్, యా, ఐ థింక్ యూ క్యాన్ బై అండి. కాకపోతే సువెన్ లైఫ్ సైన్సెస్ రీసెంట్లీ కొద్దిగా ఈవెన్ లాస్ట్ 2-3 మంత్స్లో స్ట్రాంగ్ పర్ఫార్మెన్స్ ప్రైస్ పరంగా మనం చూసాం. దేర్ కోర్ బిజినెస్ ఈజ్ ఆల్సో డూయింగ్ రీజనబుల్లీ వెల్. కాబట్టి ఒక డిక్లైన్స్లో, అంటే ఇమీడియట్లీ కొద్దిగా కొన్నా కానీ 2 or 3 ప్రైస్ పాయింట్స్లో డిక్లైన్స్లో, యూ కెన్ ఆల్వేస్ ఎక్స్పెక్ట్ 10-15% కరెక్షన్ అనేది వెరీ క్వైట్ నార్మల్ అండి. బట్ ఆ సెక్టర్ ట్రెండ్ కంటే కొద్దిగా అగేన్స్ట్గా సువెన్ లైఫ్ సైన్సెస్ హ్యాస్ బీన్ స్ట్రాంగ్. సో ఆ కారణం మూలన యూ క్యాన్ బైట్ ఇన్ 2-3 ప్రైస్ పాయింట్స్, ఎక్స్పెక్ట్ 10-15% డిక్లైన్ ఆర్ కరెక్షన్, అది జరగచ్చు జరగకపోవచ్చు, బట్ యూ క్యాన్ గో అహెడ్ అండ్ బై అండి. తర్వాత లాస్ట్ కాలర్ నవీన్ హైదరాబాద్ నుంచి. హలో సార్, నమస్తే సార్. నమస్తే అండి. కంట్రోల్ ప్రింటర్ అని 320లో ఉన్నాయండి, ఇంకొకటి మన M&M 700లో ఉన్నాయి, ఇది ఏం చేయమంటారు? ఐ థింక్ యూ షుడ్ రిటైన్ బోత్ ద కంపెనీస్ అండి. బేసికలీ M&M ఇట్స్ ఆల్సో ఏ హోల్డింగ్ కంపెనీ, ఇట్స్ వన్ ఆఫ్ ద స్ట్రాంగెస్ట్ కంపెనీస్ అండి. ఎస్, లాస్ట్ 2 ఇయర్స్తో కంపేర్ చేసుకుంటే ఆల్మోస్ట్ 50% ప్రైస్ ఇరోజన్ అయిపోయింది, బట్ ఇట్స్ ఎ వెరీ స్ట్రాంగ్ కంపెనీ. కొంచెం ఎకానమీ పెంచుకున్నా అండ్ వాళ్ళు ఓన్లీ యూనో దే హ్యావ్ ఆల్మోస్ట్ 10-12 కంపెనీస్లో స్టేక్స్ కూడా ఉన్నాయి M&M లిస్టెడ్ కంపెనీలో. సో తప్పకుండా ఉంచండి, యూ డోంట్ హ్యావ్ టు వరీ అబౌట్ ఇట్. ఇక్కడ సెకండ్ ప్రైస్ పాయింట్లో కూడా కొనొచ్చు అనే చెప్తున్నా. కంట్రోల్ ప్రింట్ ఈజ్ అగైన్ ఎ వెరీ ఎక్స్క్లూజివ్ కంపెనీ అండి, ఇన్ టర్మ్స్ ఆఫ్ దిస్ యూనో RFID, యూనో ఈ బార్ కోడింగ్ సిస్టమ్స్, వీటన్నిటిలో కూడా కొద్దిగా యూనో ప్యాకేజింగ్ కానివ్వండి, అది ఇతరత్ర వేరే లాజిస్టిక్స్కి దోహదపడే సెక్టర్లో ఉంది. ఇట్స్ ఎ క్యాపిటల్ లెస్ సెక్టర్ అండ్ కంపెనీ పరంగా ఇట్స్ డీసెంట్ కంపెనీ, కాబట్టి ఉన్నే ఉంచండి. స్మాల్ క్యాప్ కాబట్టి అది కూడా రియాక్ట్ అయింది అండ్ పెరగడానికి కొద్దిగా టైం పట్టచ్చు, బట్ ఇటువంటి ఎక్కడన్నా రివైవ్ అయ్యి కొద్దిగా, అంటే ఓవరాల్ మార్కెట్ స్మాల్ క్యాప్స్లో రివైవ్ అయితే దే విల్ గివ్ యూ స్ట్రాంగ్ గెయిన్స్. ఇట్స్ ఎ గుడ్ కంపెనీ, యూ షుడ్ రిటైన్ ఇట్. జగదీష్ అడుగుతున్నారు సిఎస్బి ఐపీఓ గురించి, ఇందులో అప్లై చేయొచ్చా? సో కొంచెం ప్రైసీగా అనిపిస్తుందండి. మీకు ఏదన్నా లిస్టింగ్ తర్వాత కొంత ప్లే ఉంటుంది కాబట్టి ఆ ప్లేలో ఏదైనా పార్టిసిపేట్ చేద్దామనే ఉద్దేశం ఉంటే తీసుకోండి, అప్లై చేయండి. అదర్వైజ్ అవాయిడ్ చేయండి, ఎందుకంటే 193-195 ఇది ప్రైస్ బ్యాండ్. ఆఫ్కోర్స్ లాస్ట్ ఫ్యూ ఇయర్స్లో, అంటే అట్లీస్ట్ లాస్ట్ 2 ఇయర్స్లో ఫెయిర్ఫాక్స్ ఇందులో ఎంటర్ అయిన దగ్గర నుంచి కొంచెం యాక్టివ్గా మారింది ఈ బ్యాంక్. అదర్వైజ్ అంతకుముందు చాలా డార్మెంట్గా ఉన్న ఆపరేషన్స్ కాస్త కొద్దిగా వేగం పుంజుకున్నాయి, బట్ కంపేర్ టు ఫెడరల్ బ్యాంక్ లాంటి బ్యాంక్స్తో కంపేర్ చేస్తే చిన్న బ్యాంక్, అంత పెద్ద అట్రాక్టివ్ ప్రపోజిషన్ ఏది కనపట్టలేదు ఇందులో, ఎక్సెప్ట్ ది ప్రమోటర్. ఫెయిర్ఫాక్స్ వాళ్ళు వచ్చిన తర్వాత మనం అనుకున్నట్లుగా బ్యాంక్ బిజినెస్ మోడల్లో కొంత ట్రాన్స్ఫర్మేషన్ అనేది మనం చూస్తున్నాం. సో బెటర్ టు గో విత్ ఫెడరల్ బ్యాంక్ కంపేర్ టు సిఎస్బి. బట్ ఇప్పుడు ఇందాక అనుకున్నట్లుగా లిస్టింగ్ తర్వాత డెఫినెట్లీ కొత్త ప్లేయర్ కాబట్టి మార్కెట్లో కొద్దిగా అటు ఇటు గైరేషన్స్ ఉంటాయి, ప్రైస్ వేరియేషన్స్, వాటిని వాటిలో పార్టిసిపేట్ చేద్దాం అనే ఉద్దేశం ఉంటే యూ కెన్ గో విత్ సిఎస్బి ఐపీఓ. తర్వాత మిధాని గురించి అడుగుతున్నారు మోహనాద్రి. మిధాని పరిస్థితి ఏంటి, ఇప్పుడు కొనుక్కోవచ్చా? నో, ఈ స్టేజ్లో ఐ డోంట్ థింక్ యూ షుడ్ బై అండి. స్టాక్ కనుక చూస్తే మనకి లాస్ట్ కపుల్ ఆఫ్ డేస్గా కంటిన్యూస్లీ పెరుగుతుంది. సో 140 నుంచి ఆల్మోస్ట్ 186 దాకా పెరగటం చూసాం. ఒక డిప్ కోసం వెయిట్ చేయాలి. సో ఫస్ట్ డిప్ నా ఉద్దేశంలో 145 దగ్గర ఐ థింక్ మంచి ఎంట్రీ పాయింట్ అవుతుంది, విచ్ ఇస్ 20 రూపీస్ ఫ్రమ్ లోవర్ సైడ్. బట్ లాంగ్ టర్మ్కి ఇట్స్ ఎ గుడ్ స్టాక్, బట్ షార్ట్ టర్మ్లో ఆల్రెడీ 70 రూపీస్ పెరిగింది కాబట్టి మైనర్ కరెక్షన్ కోసం వెయిట్ చేయండి. అన్వేష్ అడుగుతున్నారు ఆర్పిజి లైఫ్ సైన్సెస్లో ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నారు, చేయొచ్చా? నాట్ ఎట్ దిస్ ప్రైస్ అండి. ఇది కూడా కొద్దిగా యూనో వాలటైల్ స్టాక్, అంటే ఫార్మా సెక్టర్లో ఉన్నా కానీ ఐ థింక్ దీంట్లో జైరేషన్స్ చాలా ఎక్కువ ఉంటాయండి, అప్ అండ్ డౌన్. సో ఇన్ మై ఒపీనియన్ అంత స్టెబిలిటీ ఆఫ్ పర్ఫార్మెన్స్ ఆఫ్ ఐదర్ ద కంపెనీ ఆర్ ద స్టాక్ ప్రైస్ లేదు కాబట్టి యూ కెన్ చూస్ సమ్ అదర్ ఫార్మా కంపెనీస్ విల్ డూ వెల్. అంటే మనకి లాస్ట్ 2 ఇయర్స్ నుంచి ఇట్ హెస్ బీన్ అ బ్యాడ్ పర్ఫార్మెన్స్ సెక్టర్, కాబట్టి ఐ థింక్ యూ క్యాన్. బట్ ఆర్పిజి లైఫ్ సైన్సెస్ కంటే దేర్ ఆర్ బెటర్ ఆల్టర్నేటివ్స్ అండి. శృతి చంద్, హెచ్డిఎఫ్సి బ్యాంక్ 1280 కాల్ ఆప్షన్ తీసుకున్నారు, 12 రూపీస్ ప్రీమియం, ఏం చేయొచ్చు లాస్ట్ 2 డేస్? ప్రాబ్లీ యూ క్యాన్ హోల్డ్ అండి, ఎందుకంటే హెచ్డిఎఫ్సి బ్యాంక్ పర్ఫార్మెన్స్ కొద్ది సైడ్ వేస్ ఉంది అండ్ దీని స్వింగ్ హై అండ్ లైఫ్ హై చూస్తే కనుక 1282 ఆల్మోస్ట్ అక్కడే ఉంది మీరు కొన్న ప్రైస్ దగ్గరే, అండ్ నిన్న కూడా 1287 దాకా వెళ్ళటం చూసాం.
మేబీ 1300-1320 దాకా పొటెన్షియల్ అయితే కనిపిస్తుందండి, నెక్స్ట్ 5 డేస్లోనే ఎక్స్పైరీ ఉంది కాబట్టి. బట్ 1260 కింద క్లోజ్ అవుతే కనుక మీరు స్టాప్ లాస్ పెట్టి ఎగ్జిట్ అవటం ఇట్స్ ఎ గుడ్ ఐడియా. ఎందుకంటే లాస్ట్ 3-4 డేస్లో వాలటాలిటీ అనేది మనం ఎవ్రీ వీక్ వాలటాలిటీ ఎక్కువ అవటం చూస్తున్నాం మార్కెట్స్లో. చంద్రశేఖర్ అడుగుతున్నారు, హెచ్డిఎఫ్సి ఏఎంసి ఇందులో ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నారు కానీ కరెక్షన్ కోసం వెయిట్ చేస్తుంటే రావడం లేదు, 100 షేర్స్ తీసుకోవాలనుకుంటున్నారు. దట్స్ ద ప్రాబ్లమ్ విత్ క్వాలిటీ స్టాక్స్ అండి. అంటే రీసెంట్లీ వచ్చింది కరెక్షన్, అంటే ఒక 1-2 డేస్ కరెక్షన్ అబౌట్ 100-150 రూపీస్ మధ్యలో వచ్చింది. అగైన్ ఎక్స్టర్డే ఇట్స్ బ్యాక్ టు స్క్వేర్ వన్, అంటే ఆల్ టైమ్ హైలో ఉంది. సో ఇటువంటి వాటిలో బెస్ట్ ఏంటంటే మనం అనుకున్నప్పుడు ఆ కరెక్షన్స్ రావండి. అంటే స్టీప్ కరెక్షన్స్ మేబీ 5% వస్తుందేమో అనుకున్నా కానీ 5-10% రావు. సో స్లోగా తీసుకోండి. 100 షేర్స్ కొనాలనుకుంటే 25-25 or 30-30 షేర్స్, 3 పార్సెల్స్, డజన్ మ్యాటర్. అది పిరమిడింగ్ అయినా చేయొచ్చు, పడితే యావరేజింగ్ కాదు పిరమిడింగ్. ఈవెన్ అట్ ద హైయర్ ప్రైస్ యూ కెన్ డూ ఇట్, బట్ యూ షుడ్ బై అండి. జిఎంఎం ఫాడ్లర్ అలాగే హెచ్ఈజీ స్టీల్ స్ట్రిప్స్ అండ్ వీల్స్ ఈ మూడు హోల్డ్ చేస్తున్నారు. రమేష్ లాస్ట్లో ఉన్నారు, ఏం చేయొచ్చు ఈ మూడు? జిఎంఎం ఫౌడ్లర్ ఇన్ఫాక్ట్ ఈజ్ అట్ లైఫ్ టైమ్ హై అండి. ఈవెన్ ఎస్టర్డే ఇట్ వాస్ వెరీ స్ట్రాంగ్. మిగతా రెండిట్లో ప్రాబబ్లీ హెచ్ఈజీ అండ్ స్టీల్ స్ట్రిప్స్ అండ్ వీల్స్లో. స్టీల్ స్ట్రిప్స్ అండ్ వీల్స్ అన్లెస్ ఆటోమొబైల్ రివైవ్ అవుతాను కానీ బికాస్ దే ఆర్ ప్యూర్ ప్లే వీల్స్ జనరలీ యూనో అలాయ్ వీల్స్ ఇతరత్ర వేరే ఆటోమొబైల్ సెక్టర్ మీద కాన్సన్ట్రేషన్ కంప్లీట్లీ ఉంటుంది. కంపెనీ పరంగా మంచిదేనండి. ఈవెన్ హెచ్ఈజీ కంపెనీ పరంగా మంచిదైనా కానీ లాస్ట్ 2 ఇయర్స్లో ఇట్ హెస్ షోన్ ద పీక్ అండ్ ఆల్సో ద ట్రఫ్. కాబట్టి అందులో లాస్లో ఉంటే మాత్రం ఏదైనా ట్రేడింగ్ జంప్లో అది ప్యూర్లీ కమోడిటీ ప్లే. నా ఉద్దేశంలో జిఎంఎం ఫౌడ్లర్ డెఫినెట్లీ ఉంచండి, స్టీల్ స్ట్రిప్స్ కూడా ఉంచండి. హెచ్ఈజీ మాత్రం ఒక ట్రేడింగ్ బౌన్స్లో ఐ థింక్ యూ షుడ్ కమ్అట్. సాంసీరావు బెంగళూరు నుంచి అరవిందో ఫార్మా 447లో 5,000 షేర్లు ఉన్నాయి, షార్ట్ టర్మ్ కోసం తీస్తున్నారట, ఏం చేయాలి? 449 దగ్గర ఎగ్జాక్ట్లీ రెసిస్టెన్స్ పాయింట్ అండి, విచ్ ఇస్ 20-డే మూవింగ్ యావరేజ్. సో నిన్న ప్రైస్ రావటం చూసాం 448.70. సో నా ఉద్దేశంలో నెక్స్ట్ అప్ మూవ్ ఒకవేళ 449 దాటింది అంటే కనుక ఐ థింక్ ఇట్ కెన్ గో అప్ టు 474. సో మీరు కొన్నా కూడా 25 రూపీస్ మీ కాస్ట్ ప్రైస్ నుంచి పెరిగే ఛాన్స్ ఉంది. బట్ ఇలాంటి స్టాక్లో స్టాప్ లాస్ ఇస్ ఎ మస్ట్ ఫర్ షార్ట్ టర్మ్. సో స్వింగ్లో ఏదైతే ఉందో 389 కిందే స్టాప్ లాస్ ఉంటుంది. బట్ స్టాప్ లాస్ దూరం అనుకుంటే కనుక సెకండ్ బెస్ట్ స్టాప్ లాస్ వుడ్ బి 412. సో 412 కింద క్లోజింగ్ బేసిస్ మీరు స్టాప్ లాస్ పెట్టుకోవాలి అండ్ అరౌండ్ 474 దగ్గర ఎగ్జిట్ పాయింట్ లాగా తీసుకోవచ్చు. సో షార్ట్ టర్మ్ ట్రేడింగ్లో ప్రాఫిట్స్ సంపాదించడం ఎలా, అలాగే ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్లో ట్రేడ్ చేసేవాళ్ళు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎటువంటి ట్రేడింగ్ డెసిషన్స్ తీసుకుంటే ఎఫ్ఎన్ఓలో అట్లీస్ట్ లాభాలు సంపాదించకపోయినా నష్టపోకుండా ఉంటారు, ఇలాంటివన్నీ కూడా రేపు మాట్లాడుకోబోతున్నాం రేపటి వర్క్షాప్లో హైదరాబాద్ మియాపూర్ ఉమ్రిల్ ఫంక్షన్ హాల్లో మనం నిర్వహించుకోబోతున్న వర్క్షాప్స్లో. అలాగే ఎల్లుండి బాలాగారు, కుటుంబరావు గారు ఇద్దరు కూడా వాళ్ళ వాళ్ళ ఎక్స్పీరియన్సెస్ని వాళ్ళ ఎక్స్పర్టైజ్ని మీతో పంచుకోబోతున్నారు. అండ్ యాజ్ యూజువల్ మళ్ళీ అందరు అనలిస్టులు కూడా చక్కటి రికమెండేషన్స్ ఆల్రెడీ ప్రిపేర్ చేసి ఉంచారు. సో ఎటువంటి స్టాక్స్ని వాళ్ళు రికమెండ్ చేయబోతున్నారు, ఇవన్నీ చాలా ఎక్సైటింగ్ థింగ్స్ టు నో. రేపు ఎల్లుండి జరిగే ఈ వర్క్షాప్ మిస్ కావద్దు, మిస్ అయితే యూ విల్ బి మిస్సింగ్ ఏ గోల్డెన్ ఆపర్చునిటీ. ఇది ఇవాళ బ్రేక్ఫాస్ట్ షో, కీప్ వాచింగ్ టీవీ 5.